ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చన్న ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీ నాయకులపై కేసులు పెట్టినా భయపడొద్దన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చన్న ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీ నాయకులపై కేసులు పెట్టినా భయపడొద్దన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్సీలతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఎలా ఉండాలన్న విషయంపై చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ నాయకులు నోరు నొక్కే ప్రయత్నం జరగవచ్చన్న ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేయాలని ఎమ్మెల్సీలకు సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఇక్కడ చూసుకున్నట్లయితే అటు మాజీ సీఎం జగన్ ఎమ్మెల్సీలకు సూచించినట్లు తెలుస్తుంది, మరోపక్క అటు వారిపైన కేసులు పెట్టినా భయపడొద్దు అంటున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చెప్తున్నారు, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో జరిగేటువంటి శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్స్ ఎలా ఉండబోతున్నాయి, వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఎమ్మెల్సీని తమ దారిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, రాజకీయంగా కూడా ఎలాంటి పరిస్థితులనైనా సరే అది అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇంకోవైపు పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్స్ కావచ్చు, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో కావచ్చు, పూర్తిగా అలర్ట్ గా ఉండాలన్నటువంటి ఒక సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీకి అందించారు. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను కూడా విస్తృతంగా పర్యటించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా ఎమ్మెల్సీలకి తెలిపారు. దీని ద్వారా క్యాడర్ కి నాయకత్వానికి పూర్తిగా అండగా నిలబడతామన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయానికి జగన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా స్థానిక నాయకత్వానికి స్థానిక క్యాడర్ కి అండగా ఉండాలి. అండగా నిలబడటం ద్వారా పార్టీని మరింత ప్రతిపక్షంలో కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు తాను కూడా సిద్ధమవుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. చూస్తున్నట్లయితే అటు ఎమ్మెల్సీల పైన కేసు పెట్టద్దు, కేసు పెట్టినా భయపడద్దు అంటూ కూడా ఎమ్మెల్సీలకు జగన్ సూచించినట్లు తెలుస్తుంది. అంటే ఎవరైనా చెప్పారా ఎమ్మెల్సీని ఇంతవరకు ఎవరైనా బెదిరించారా, లేదంటే బెదిరిస్తారు అంటూ ఆయన హింట్ ఇస్తున్నారా, ఏంటి? సహజంగానే ప్రభుత్వం మారిన తర్వాత కొంతవరకు కూడా రాజకీయంగా పైచే సాధించేటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు శాసన మండలికి సంబంధించినటువంటి స్థానాల్లో ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళందరిపైన వాళ్ళందరినీ ఎలాగైనా దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి అధికార పార్టీ నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ముందుగానే ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఒత్తిళ్లకు లొంగొద్దు, బెదిరింపులకు లొంగొద్దు, ఏదైనా
అక్రమ కేసులు బనాయించేటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక వాటిని కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకు అవసరమైనటువంటి సహకారం పార్టీ నుంచి లీగల్ టీమ్ కూడా అందిస్తుంది. లీగల్ టీమ్ ఎప్పటికప్పుడు బాధితులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఇవ్వకుండా భరోసా నింపే విధంగా జగన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే కేసులు పెట్టి తమ దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సహజంగా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీలకు సంబంధించి బిల్లు పాస్ అవ్వాలన్నా కానీ శాసనమండలిలో కూడా బిల్లు ప్రవేశపెడతారు, అక్కడ బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల పైన అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఎలాగైనా దారిలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో పూర్తిగా పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండటం, లీగల్ సెల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా సవాల్ చేసేటువంటి అంశాలపై కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టుకునే. హరీష్, ఇంకో పక్క చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్ ఈవీఎంల పై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈవీఎంల పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి, ఈవీఎంలలో ఏమైనా గందరగోళం జరిగిందని అనుకుంటున్నారా? మరోపక్క అటు ఏపీలో ప్రభుత్వం మార్పు అనేది జరిగిపోయింది, ప్రజలు కూడా ఎక్కువగా కూటమి ప్రభుత్వానికి తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయినా కూడా ఇప్పుడు ఈవీఎంల అంశాన్ని జగన్ తెరపైకి తీసుకొస్తున్నారు, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా పూర్తిగా రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారంగానే దాన్ని కొట్టుపారేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 151 స్థానాల్లో భారీ మెజారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్పుడు కూడా ఆ ఫలితాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు కూడా ఊహించినటువంటి మెజారిటీ. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఈవీఎం అదే ఈవీఎం పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో కూడా కూటమికి సంబంధించినటువంటి పార్టీలో 160 పైగా సీట్లు చేసుకోవడంలో కూడా వ్యూహాలు పెద్ద అంచనాలకు సంబంధించినటువంటి ఈవీఎంల మీద డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు వస్తున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలను బేస్ గా చేసుకుని జరిగేటువంటి రాజకీయ ప్రచారాలు కూడా దృష్టిలో పెట్టుకుని వాటన్నింటిపై కూడా పూర్తిగా స్టడీ చేయడం, వచ్చేటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్లో కూడా అనుసరించాల్సినటువంటి అంశాలపై కూడా జగన్ ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో పార్టీ నేతలు వస్తున్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే సంబంధించినటువంటి అంశం పైన ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఫలితాలు అనేవి గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి జరిగినటువంటి ఎన్నికలు 2019 ఎన్నికలు కావచ్చు, 2024 ఎన్నికలు కావచ్చు, భారీ ఎత్తున ఒకే పార్టీకి ఒకే కూటమికి సీట్లు మెజారిటీ రావడం కూడా ఒక రకంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనగానే కనిపిస్తుంది. ఎందుకంటే పెరిగినటువంటి ఓటింగ్ శాతం కూడా అందులో భాగంగానే వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఈవీఎం పైన లేనిపోయిన ఆరోపణలు చేసినా లేనిపోయిన ప్రచారాలు చేసినా కూడా అవి కొంతవరకు కూడా చట్టపరమైనటువంటి చర్యల కింద వస్తాయి కాబట్టి పూర్తిగా ఆధారాలు లేకుండా ఎటువంటి ఆరోపణలు చేయలేము కాబట్టి అవన్నీ కూడా పార్టీ నేతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలుగానే చూడాలన్న అభిప్రాయం కూడా పార్టీ నేతలు వ్యక్తమవుతుంది. సునీత, రైట్, హరీష్, థ్యాంక్ యూ.